మెయిన్ గా మా డిమాండ్ ఏంటంటే డిఎస్సిని ఒక 2 మంత్స్ 3 మంత్స్ వాయిదా వేస్తే ఈ ప్రభుత్వానికి ఒరిగేదేం లేదు, ఏం జరిగేదేం లేదు. ఇప్పుడు వాళ్ళు ఎవరు వస్తారు వీళ్ళు ఎవరు వస్తారు అనేది అది పక్కన పెడితే ఇక్కడ చాలా మంది ఇప్పుడు డిఎస్సి కంప్లీట్ బిఎడ్ కానీ డిఎడ్ కానీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడిప్పుడే బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వాళ్ళకి 20 డేస్లో హౌ దే విల్ ప్రిపేర్, అసలు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు వితిన్ 20 డేస్లో 20-25 డేస్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు? ఒక్కసారి ఈ ఛోటా మోటా లీడర్లు ఏమంటారు అంటే నేను ఒకరికి కాల్ చేసిన, అన్న మరి నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా చేసినావు కదా బాగా ఎగిరినో, మరి ఇప్పుడు ఏమైందన్న నీ డిమాండ్స్ అని చెప్తే, ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉన్న తమ్ముడు నేను ఏం చేయలేనంట. మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఎగిరి ఎగిరి పడ్డావు అంటే నీ స్వార్థం కోసమా? ఇక్కడ ఇంతమంది పిల్లలు ఇంతమంది స్టూడెంట్స్ అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటే వాడికి కనిపిస్తలేదా? ఇప్పుడు అదే నువ్వు అంటే తమ్ముడు నువ్వు అడ ఉండు మన కమిటీ ఇద్దామంట అంటే ఎవరిది వాళ్ళు స్వార్థపూర్త, అది ఎవరైనా సరే ఆ దయాకర్ ఎవడు వాడేవడు వీడేవడు అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళు మా బాధని ఏమన్నా అర్థం చేసుకుంటారా? ఆ దయాకర్ ఎవడు అసలు అసలు వాడు ఎవడు? అసలు మా డిమాండ్స్ అసలు పరిష్కారం అసలు వాడికి కనిపిస్తలేదా? మరి మేము ఆల్రెడీ కండక్ట్ చేసాం అది ఇది అని చెప్పేసి అని అంటున్నారు. వితిన్ 20 డేస్లో ఎవడు ఎగ్జామ్ రాస్తాడు? ఇప్పుడు అదే పక్కన మన ఇది స్టేట్లో ఏపీలో 3 మంత్స్ డిఎస్సికి ఇస్తే 3 మంత్స్ టెట్కి ఇచ్చిండు, అది అడగకుండానే ఇచ్చాడు. అది గవర్నమెంట్ అంటే నువ్వు అదే డిఎస్సి పెట్టి ఉంటే నువ్వు టెట్ అసలు కండక్ట్ చేయాల్సింది కాదు. అదే మేము మా బాధ లేదో మేము పడి అదే డిఎస్సి మేము ఇప్పుడు రాసేవాళ్ళం, నువ్వు మళ్ళీ మిడిల్లో మళ్ళీ టెట్ వేసి ఇప్పుడు నేను రాస్తాను అంటే అంటే మేము కండక్ట్ చేస్తామంటే ఎవరిని అన్యాయం చేయడానికి? ఎవరిని అంటే వాళ్ళ స్వార్థం కోసమేనా? ఇది మొత్తం విని మేము మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇది మొత్తం రేవంత్ రెడ్డికి చేరి రేవంత్ రెడ్డి గారు పక్క దీన్ని అంటే సానుకూలంగా స్పందించి ఒక 2 మంత్స్ 2-3 మంత్స్ పక్క పోస్ట్పోన్ చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇది మాత్రం జరగకపోతే మాత్రం మా మా అంటే నెక్స్ట్ ప్లాన్ అనేది వేరుగా ఉంటుంది. సార్ ఇందాక మీరు సార్ అరెస్ట్ అయిన వాళ్ళు కూడా అమరణ నిహార దీక్ష కూర్చున్నారంట అక్కడ, సో అది మాత్రం పోస్ట్పోన్ అయ్యేంత వరకు కట్టలేదు. ప్రతిపక్షాలు కుట్ర చేసి ప్రతిపక్షాలు మమ్మల్ని మోటివేట్ చేసి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మేమేం చిన్నపిల్లలం కాదండి, 18 ఏళ్ల పిల్లలం కాదండి. ఇక్కడ మేము న్యాయంగా ఒక మాట అడుగుతున్నాము. జూన్ 2వ తారీఖు మాకు తెట్టు జరిగింది, దాని తర్వాత హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ జరిగింది, తర్వాత డిఏఓ ఎగ్జామ్ జరిగింది, జూలై 4 వరకు ఎగ్జామ్స్ జరిగినాయి. అంటే టెట్ అయిపోయిన తర్వాత 3 నెలల టైం ఖచ్చితంగా ఉండాలి. ఆ టైం గ్యాప్ లో కూడా మేము మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా రాయడం జరిగింది. అలాంటిది నిన్నటి వరకు కూడా సీటెట్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి టైంలో మాకు ఎంత టైం కావాలనేది మాకు ఆ మాత్రం తెలియదా? ప్రతిపక్షాలు మమ్మల్ని మోటివేట్ చేస్తేనే మేము ముందుకెళ్తామా? ప్రతిపక్షాలు రెచ్చగొడితేనే మేము ముందుకెళ్తామా? మా కష్టాలు మాకు తెలియవా? 8 ఏళ్ళైందండి, 8 ఏళ్ల నుంచి మేము నానా నరకయాతను అనుభవిస్తున్నాము, బంధువుల దగ్గర నుంచి మాటలు పడుతున్నాము, బయట వాళ్ళ దగ్గర నుంచి మాట పడుతున్నాము, సమాజం నుంచి మాట పడుతున్నాము, మా వయసు ఒక పక్క అయిపోతుంది, ఇన్ని కష్టాలు పడుతున్నాం, ప్రతిపక్షాలు మమ్మల్ని మోటివేట్ చేసినా మేము ముందుకెళ్తామా? ఇది గవర్నమెంట్కి తెలియదా? జూన్ 2వ తారీఖు నువ్వు టెట్ కండక్ట్ చేసినప్పుడు మధ్యలో హెచ్డబ్ల్యూ వచ్చింది, డిఏఓ వచ్చింది, తర్వాత సీటెట్ వచ్చింది, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే జూలైలోనే నువ్వు ఎగ్జామ్ని కండక్ట్ చేస్తే ఎలా రా చదవగలుగుతారు? మినిమం మాకు 3 మంత్స్ టైం అనేది ఖచ్చితంగా ఉండాలి. అక్టోబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా అందరు కూడా చూసుకోవచ్చు. స్టూడెంట్స్ అయితే భారీ ఎత్తున వస్తున్నారు, ఎంత మందిని అరెస్ట్ చేసుకొని వెళ్తున్నా కూడా మళ్ళీ ఏదో ఒకరినొకరు చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. ఇప్పటికే ఒక 100-200 మందిని అరెస్ట్ చేసుకొని 100-200 మందిని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు, అయినా కూడా మళ్ళీ ఇంకో 100 మంది దాకా స్టూడెంట్స్ వచ్చిన విషయంలో కూడా చూసుకోవచ్చు. మా డిమాండ్స్ కనుక పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి డెఫినెట్ గా చుక్కెదురు కాబోతుంది, వీళ్ళకి నష్టపోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి కూడా ప్రధానంగా స్టూడెంట్స్ డిమాండ్స్. మా డిఎస్సి పోస్ట్పోన్, 3 నెలలు పోస్ట్పోన్ చేయాలి, అంతే, ఆ చేయకపోతే మాత్రం చలో ఢిల్లీ అని కూడా రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తామని చెప్పి కూడా స్టూడెంట్స్ చెప్తున్న ప్రధానంగా డిమాండ్ ఇది.